హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ సార్, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెన్షనర్లు హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తారు. కాకపోతే హైకోర్టు వీళ్ళ పిటిషన్నే కొట్టేయడం జరిగింది. మరి అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు వేరే ఏ రాష్ట్రాల్లో కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వాలంటీర్ అనే ఒక వ్యవస్థ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పెన్షనర్స్ డిస్ట్రిబ్యూషన్కి ఒక వాలంటీర్ మెకానిజంని వాడుతున్నారు తప్ప, వేరే గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషరీస్ ఉన్నారు, అమ్మఒడి ఉంది, రైతు భరోసా ఉన్నారు, తర్వాత పిఎం చేయుత స్కీమ్స్ ఉన్నాయి, రకరకాల స్కీమ్ బెనిఫిషరీస్ ఉన్నారు, డీబీటీ స్కీమ్స్ ఉన్న బెనిఫిషరీస్, వాళ్ళు ఏ స్కీమ్స్కి కూడా మన వాలంటీర్స్ వాడకుండా ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కి, వికలాంగులకి, తర్వాత మన విడో పెన్షన్స్కి ఒక పెన్షన్ విభాగానికి ఇది వాడటం అనేది వైసీపీ యొక్క కుట్ర దాగు ఉందనేసి క్లియర్గా అర్థమవుతుంది. మీరు నిజంగా వాలంటీర్స్తో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ డీబీటీ స్కీమ్స్ ద్వారా ఏదైనా వాడాలనుకుంటే అన్ని స్కీమ్స్ వాడాలి. అన్ని స్కీమ్స్కి బటన్లు వచ్చే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ఒక్క వాలంటీర్స్ ఒక పెన్షన్స్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా వాలంటీర్స్ని అడ్డం పెట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయించారనేది మనం క్లియర్గా ఆలోచిస్తే దానిలో ఒక కుట్ర కూడా చాలా క్లియర్గా దాగుంది. పెన్షనర్స్ అనేసి ప్రతి ఆల్టర్నేటివ్లో కూడా ప్రతి ఇంటికి ఒక పెన్షనర్ ఉంటాడు. ఆ పెన్షనర్ని ఉపయోగించుకొని ఈ వాలంటీర్ ద్వారా ఓటర్, ఆ ఇంట్లో ఉండే ఓటర్స్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఎలక్షన్లో తనకు అనుగుణంగా మార్చుకోవాలని డే వన్ నుంచి ప్రక్రియ మొదలుపెట్టి 5 సంవత్సరాలుగా వాలంటీర్ గుప్పెట్లో ఓటర్లు నుంచే ప్రయత్నం చేశాడు. సో ఏదైతే ఈ వాలంటీర్లు గుప్పెట్లో పెన్షనర్స్ ఉన్నారో, పెన్షనర్స్ కాకుండా ఆ ఇంట్లో ఇంకా వేరే స్కీమ్స్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఆ డేటా మొత్తం వీళ్ళ దగ్గర ఉండిపోయింది. సో ఆ డేటాను అడ్డం పెట్టుకొని ఏ ఇంటికి ఎంత డబ్బు గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఏ రకమైన స్కీమ్ నుంచి ఎంత బెనిఫిట్ అందింది అనేది వాలంటీర్ చేతిలో ఉండటం వల్ల, వాలంటీర్ ఆ డేటాను అడ్డం పెట్టుకొని మీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఇంత బెనిఫిట్ జరిగింది, మీరు వైసీపీకి అనుకూలంగా ఉండాలి, వైసీపీ వల్లే మీకు ఇంత లబ్ధి జరిగింది, వైసీపీకి అనుకూలంగా ఉంటే ఇంకా మీకు మెరుగైన ఏదో స్కీమ్స్ వస్తాయి, బెటర్గా డబ్బులు వస్తాయి అనేసి వాలంటీర్లు లోకల్ లెవెల్లో ఓటర్స్ని ప్రలోభపెట్టడం మొదలుపెట్టారు. దీన్ని గ్రహించిన ఏదో ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో ఈసీకి ఫిర్యాదు చేయడం వల్ల ఈసీ డైరెక్షన్స్ ఇచ్చింది, వీళ్ళు ఓటర్ని ప్రభావితం చేస్తున్నారు, ప్రభావితం చేయడం వల్ల రేపు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి అవకాశం లేదు అనేసి అపోజిషన్ యొక్క అభ్యర్థులను నేను స్వీకరించి ఈసీ వారిని వాళ్ళకి ఈ మంత్ వరకు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది. దానికి ఇప్పుడు ఈ పెన్షనర్స్ బిల్ వేయడం హైకోర్టు కూడా కొట్టేసింది. ఎందుకంటే హైకోర్టు కూడా చెప్పింది, వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. హైకోర్టు ఇంకోటి కూడా చెప్పుకుండాల్సింది, వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో వేరే స్కీమ్స్ కూడా వాలంటీర్స్ని వాడట్ల ఒక పెన్షనర్స్ విషయంలోనే వాడుతున్నారు. సో అది ఎంతవరకు సమర్థనీయం అనేసి ఆపాల్సింది. ఈ ప్రక్రియ హైకోర్టు వారు ఇంతకు ముందే చేసి ఉండుంటే గవర్నమెంట్కి చాలా డబ్బు, వాలంటీర్స్కి ఇచ్చే శాలరీ రూపంలో వెళ్ళిన చాలా డబ్బు సేవ్ అయి ఉండేది. అది చాలా చాలా గవర్నమెంట్ యొక్క దాన్ని ఏమంటారు రిసోర్సెస్ని చాలా వేస్ట్ చేసేసారు ఈ వాలంటీర్స్కి జీతం రూపం నుంచి. కానీ జై భారత్ నేషనల్ పార్టీ చాలా డే వన్ నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే, వాలంటీర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎమ్మెనో నుంచి శాలరీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలో ఉంచండి, వాళ్ళని ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించడం వల్ల వాళ్ళు ఫుల్ టైం వైసీపీ కార్యకర్తల్లో పనిచేసి ఓటర్లు ఇంకెక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలో ఉంచి వాళ్ళ జిల్లాల నుంచి వేరే, వాళ్ళు ఉన్న జిల్లా నుంచి వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయించి అక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉంచడం వల్ల వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉంచారు, లోకల్గా వాళ్ళు ప్రలోభ పెట్టేదానికి, ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉండదు. అందుకని మా పార్టీ నుంచి టైమ్ అండ్ అగైన్ మేము వీసీ సీఓఆర్ని అభ్యర్థించింది ఏంటంటే, వాలంటీర్స్ని ఎలక్షన్ డ్యూటీలో ఉంచి కానీ వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఆ రెస్పెక్టివ్ జిల్లాలో అతన్ని ఉంచొద్దు, ఆ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూన్సీస్లో వాళ్ళని ఉంచొద్దు, సో దట్ కొత్త ప్రాంతానికి వెళ్తే వాడికి ఓటర్ యొక్క ఆ కనెక్షన్ ఉండదు. ఇక్కడ లోకల్గా ఒక 50 హౌస్ హోల్డ్స్కి ఒక వాలంటీర్ ఉంటారు కాబట్టి ఏ హౌస్ హోల్డ్ పరిస్థితి ఏంటి, ఏ హౌస్ హోల్డ్కి ఎంత బెనిఫిట్ జరిగిందో వాడి దగ్గర డేటా ఉండదు, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అదే వాడికి ప్రాంతం కానీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయగలిగితే అక్కడ పబ్లిక్తో వాడికి ర్యాపో ఉండదు, అక్కడ డైనమిక్స్ ఏంటో తెలియవు కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఛాన్స్ ఉండదు, ఇన్ దట్ వే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది అని మా పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా దూరదృష్టితో ఆలోచించి ఎలక్షన్లు యుద్ధంలా కాకుండా ఎలక్షన్లా జరపాలి. ఇప్పుడు ఈ పార్టీలు రెండు ఎలక్షన్ కాదు, ఎలక్షన్ యుద్ధంలో జరగబోతుందని ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలుగా జరగాలని ఒక దూరదృష్టితో ఆలోచించి మా అధ్యక్షులు వారు ఈ వాలంటీర్స్ని ఎలక్షన్ డ్యూటీలో ఉంచి ట్రాన్స్ఫర్ చేయాలని అభ్యర్థిని ఈసీ ముందు ఉంచారు. ఈసీ వారు ఎలాగైతే ఈ వాలంటీర్స్ని పెన్షన్ పంచకుండా దూరంగా ఉంచారో అలానే మా అభ్యర్థిని స్వీకరించి వాలంటీర్స్ని ఎలక్షన్ డ్యూటీలో పెట్టండి కానీ జిల్లాలు మార్చి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ పెన్షన్లు కాస్త తాత్కాలికంగా నిలిచిపోవడం జరిగింది కదా, దీని పట్ల మరి అటు వైసీపీ పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీ కానీ ఒకరి పైన ఒకటి మాటలు యుద్ధం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పడం చూసాం, ఈ పెన్షన్లు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే, ఆయన వస్తే అసలు పెన్షన్లే రావన్నట్టు ఆయన మాట్లాడడం చూస్తాను. జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద విమర్శలు చేస్తున్నారు.
మరి ఏ విధంగా అంటే ఒకటండి, ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్చేకర్ లో డబ్బులు లేవు, ఏదో లోన్ రావాలి, లోన్ వస్తే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుద్దు అని చెప్తున్నారు ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి. సో అపోజిషన్ సైడ్ నుంచి చూసుకుంటే గవర్నమెంట్ యూనో వేరే స్టాఫ్ ని ఉపయోగించి ఇవ్వాలని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అవతాతలకు పెన్షన్ రాకుండా అడ్డుకున్నారు అపోజిషన్ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఎవరి వాళ్ళు దీని నుంచి పొలిటికల్ బెనిఫిట్ పొందేదానికి ట్రై చేస్తున్నారు తప్ప, ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలు చూసుకుంటే దేశంలో వాలంటీర్ మెకానిజం లేకుంటే వేరే రాష్ట్రాల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా, ఆంధ్రప్రదేశ్లోనే పెన్షన్స్ ఇచ్చేదానికి వాలంటీర్స్ ఎందుకు? ఇది మనం గ్రహించాల్సింది. ఒకటి రెండు రోజులు లేట్ అవడం వల్ల జరిగిన ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి మీరు అన్ని స్కీమ్స్కి బటన్ నొక్కి పెన్షన్ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ఎలా ఇస్తున్నారో పెన్షనర్స్ కూడా బటన్ నొక్కి ఇవ్వండి. మీరు వాలంటీర్ అనే ఒక యూనో మీ కార్యకర్తలతో పెన్షన్ ఇప్పించడం ఏంటి? వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ అయినో ఎగ్జామ్ రాసి రిక్రూట్ అయిన వాళ్ళ కాదు కదా, మీ కార్యకర్తలకి లబ్ధి చేకూర్చే పని చేస్తున్నారు తప్ప దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి? అదే మీరు ఏదైతే 1వ తారీఖు పొద్దున్నే డబ్బులు ఇస్తున్నారో పెన్షనర్స్కి వాలంటీర్స్ ద్వారా, అదే డబ్బు బటన్లోకి పొద్దున్నే పంపించేయండి, లేకపోతే 31వ తారీఖు 30వ తారీఖు పంపించేయండి, బాగుంటుంది కదా. గవర్నమెంట్కి చాలా డబ్బు ఆదా అవుతుంది. ఇప్పుడు 250,000 మంది వాలంటీర్స్ దగ్గరగా ఉన్నారు, వాళ్ళ జీతభత్యాలు చూసుకుంటే ఎంత అవుతుంది? వాళ్ళకి ఇచ్చే ట్యాబ్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చే స్మార్ట్ ఫోన్ల ఖరీదు అవన్నీ దుబారానే కదా. వాళ్ళు ఏ బేసిస్ మీద ఈ గవర్నమెంట్ డేటా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టారు? వాళ్ళు గవర్నమెంట్కి అఫీషియల్గా ఎగ్జామ్ రాసి రిక్రూట్ అయిన వాళ్ళు కాదు, మీ కార్యకర్తల చేతిలో గవర్నమెంట్ యొక్క పబ్లిక్ డేటాను ఎలా పెట్టేస్తారు? దీనికి ఉన్న లీగల్ శాంక్టిటీ ఏంటి అసలు వాలంటీర్స్కి? ఏది లేని వాళ్ళ చేతిలో గవర్నమెంట్ తరఫున డిస్ట్రిబ్యూషన్ మీరు ఎలా పెడతారు? ఈ వైసీపీ గవర్నమెంట్ డే వన్ నుంచి ఒక కుట్రపూరితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసి తద్వారా తను లబ్ధి పొందాలని చేసింది. ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సీడ్ అవ్వకుండా వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈసీ అడ్డుకట్ట వేయటం వల్ల ఈ అడ్డుకట్ట నుంచి కూడా పాజిటివ్గా ఎలా మార్చుకోవాలనే ప్రయత్నమే చేస్తుంది వైసీపీ. కానీ మా పార్టీ నుంచి మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలో ఉంచాలా, కానీ వాళ్ళు జిల్లాల వారీగా స్థాన చలనం చేయాలా. ఆ జిల్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి రాయలసీమ జిల్లాలో డ్యూటీలు వేయాలా, రాయలసీమ జిల్లాలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర జిల్లా వేయాలా? సో దట్ వీళ్ళ దగ్గర ఉన్న డేటా మిస్యూజ్ కాకుండా ఉంటుంది, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఓటర్ మీద తగ్గుద్ది, సో దట్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి అవకాశం ఉంటుంది, సో దట్ ఎలక్షన్గా జరుగుద్ది, యుద్ధంలో జరగకుండా. కానీ ప్రజల పట్ల మరి వాలంటీర్ వ్యవస్థ పైన ఎటువంటి ఒపీనియన్ ఉంది? అంటే మొన్నటి వరకు వాళ్ళే తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వడం ఇవన్నీ చూస్తాం, ఇప్పుడు వాళ్ళు సడన్గా ఆపేస్తారు కదా, మరి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? మరి వైసీపీ వైపు ఉందా, టీడీపీ వైపు ఉందా, ఇంకేదైనా ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇది వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చినా, వీళ్ళ అకౌంట్లో డైరెక్ట్ వేసినా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ వస్తే చాలు కదా. వాలంటీర్ వస్తే 3,000 కాస్త 6,000 అవ్వవు కదా. వాలంటీర్ ఇవ్వడం వల్ల డబ్బుగానే ఉంటుంది, డబ్బు బంగారంలో మారదు కదా. సో ప్రజలకు ఈ నోషన్ నుంచి పోయి ఎవరైతే ఈ పెన్షన్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాలా, మీకు డబ్బు టైంకి అందేలా చూడాలి తప్ప. ఎవరు వచ్చిస్తే మీకెందుకు? ప్రభుత్వం ఉద్యోగిస్తే మీకెందుకు? వాలంటీర్ ఇస్తావా మీకెందుకు? వాలంటీర్కి ఇచ్చే దుబారా వాలంటీర్లు వల్ల ఇవ్వడం వల్ల వాళ్ళకి దుబారా 5,000 నెలకు ఉచితంగా ఇవ్వాలి కదా. ఒక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తప్ప వాలంటీర్కి ఏ పని ఉంది ఇంకా? సో ప్రజల పర్సెప్షన్ ఏదన్నా వాలంటీర్ పట్ల ప్రోగా ఉంటే దాన్ని మార్చుకోవాలి. వాళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ఏదన్నా రిటర్న్ ఎగ్జామ్ రాసి రిక్రూట్ అయిన వాళ్ళు కాదు, వైసీపీ కార్యకర్తలు ఇస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు గవర్నమెంట్కి ఏంటి సంబంధం? వైసీపీ కార్యకర్తలు ఉంటే పార్టీకి పనిచేసుకోండి. గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిట్స్ మీరు ప్రజలకు అందించేదని మీకున్న రైట్స్ ఏంటి అసలు? కానీ ఇప్పుడు ఈ పెన్షన్లు ఆగిపోవడం ఏదైతే ఉందో తాత్కాలికంగా, ఇది కూడా ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని అంటున్నారు కదా, మరి ఎవరి వైపు ఉంటుంది అంటే ఒకటండి, ఇప్పుడు పెన్షన్లు ఆగిపోయినాయి, దానికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ట్రెజరీలో డబ్బులు లేకుండా చేస్తున్నాడు. ఆయన ఎలక్షన్ ఇయరింగ్ స్మూత్గా జరిగేదానికి గవర్నమెంట్ ఖజానాలో ఉన్న డబ్బు మొత్తం వాళ్ళకు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ ఎలక్షన్ ఇయరింగ్ బెనిఫిట్ అయ్యే కాంట్రాక్ట్స్కి డబ్బులు ఆల్రెడీ డిస్బర్స్ చేసేసారు, ఖజానా ఖాళీ అయింది. ఖాళీ అయిన ఖజానా ఓటర్లకి పెన్షనర్కి ఇన్ టైంలో డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు లేని సతమతం అవుతున్న టైంలో ఈసీ ఏదైతే చేసిందో దాన్ని ప్లస్గా మార్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దీన్ని ఓటర్లు ఏదో పెన్షనర్స్ కూడా గ్రహించాలి. ఖజానాలో డబ్బులు లేదు, ఈసీ ఇచ్చిన డైరెక్షన్ ఆయనకి ప్లస్గా మారుతుంది, మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు దాన్ని ఆ ట్రాప్లో పడద్దు. 1 or 2 డేస్ లేట్ అయినా మీ పెన్షనర్స్ డబ్బులు మీకు వస్తాయి. ప్రాపర్గా అఫీషియల్స్ గవర్నమెంట్ గ్రామ సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు కదా. ఓకే, ఒక్కరోజు లేట్ అంతే, దానివల్ల కొంపలేమంటుకు పోలా. మీ ఇళ్ళకొచ్చే ఇచ్చే మెకానిజంని ఈసీ వారి డైరెక్షన్స్ ఇచ్చారు, ఈసీ వారు ఇచ్చిన డైరెక్షన్ని ఫాలో అవ్వండి.